ముంబై ఇండియన్స్లో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ ఇలా అందరూ అందరే అనుకునేలా జట్టు ఉంది అలాంటి జట్టులో తిలక్ వర్మ కూడా ఔరా అనిపించాడు టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడు వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు మూడు సీజన్లలోనూ తన మార్క్ చూపించాడు అయితే ఈసారి ఐపీఎల్ మెగావేలం జరగబోతోంది రిటెన్షన్ పాలసీపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ వదిలేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ను ముంబై రిటైన్ చేసుకునే అవకాశం ఉంది ఆర్డర్ ఎలా ఉన్నా ముంబైకి ఆ నలుగురే ఫస్ట్ ఛాయిస్ అవుతారనే టాక్ వినిపిస్తోంది అయితే వేలంలో తిలక్ వర్మపై కోట్ల వర్షం కురవడం ఖాయమని చర్చ జరుగుతోంది హైదరాబాదీ యువ ప్లేయర్ పై మూడు ఫ్రాంచైజీలు ఖచ్చితంగా ఫోకస్ చేస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసుకోవాలనే జట్లు తిలక్పై గురి పెడతాయంటున్నారు ముఖ్యంగా యువ ప్లేయర్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడటం ఖాయమనే వాదన ఉంది ఐపీఎల్లో ఆర్సీబీ ఎప్పుడూ హాట్ ఫేవరెటే కానీ ఇంతవరకు టైటిల్ గెలవలేదు స్టార్ ప్లేయర్లకు అడ్డాగా ఉన్న ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్లో ట్రబుల్స్ తప్పటం లేదు దీంతో తిలక్ వర్మను తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో సమస్యలు తీరుతాయనే అభిప్రాయంతో ఆర్సీబీ ఉన్నట్టు తెలుస్తోంది తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు నాలుగో స్థానంలోనూ ఆడగలడు ఐదులోనూ బర్లో దిగగలడు నెంబర్ త్రీ నుంచి నెంబర్ సిక్స్ వరకు ఎక్కడైనా సెట్ అవుతాడనే అంచనాలున్నాయి బౌండరీ సైజు తక్కువగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో తిలక్ వంటి టాలెంటెడ్ ప్లేయర్ బరిలో దిగితే బౌండరీల సునామీ ఖాయమనే చర్చ జరుగుతోంది హైదరాబాద్ యువ ప్లేయర్ బ్యాటింగ్ మాత్రమే కాదు అవసరమైతే బౌలింగ్ కూడా చేయగలడు మ్యాక్స్ వెల్ను వదిలేసుకుంటే ఆ ప్లేస్ను తిలక్ వర్మతో భర్తీ చేయవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మిడిల్ ఆర్డర్లో ట్రబుల్స్ను ఫేస్ చేసింది టాప్ ఆర్డర్లో ఫ్రేజర్ పృథ్వీష రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో క్రిస్టన్ స్టబ్స్ ఉన్న బ్యాటింగ్లో ఢిల్లీ జట్టు అనుకున్నంత రేంజ్లో పేలలేదు రిషబ్ పంత్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ఫ్రేజర్ను ఢిల్లీ జట్టు రిటర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది క్రిస్టన్ స్టబ్స్ ప్లేస్లో తిలక్ ను తీసుకోవడానికి అవకాశం కనిపిస్తోంది గత సీజన్లో గుజరాత్ థైటాన్స్ కూడా పెద్దగా పేలలేదు అయితే మూడో నెంబర్లో దూకుడుగా ఆడే తిలక్ వర్మను జీటీ తీసుకోవడానికి అవకాశం ఉంది తిలక్ ను తీసుకుంటే బ్యాటింగ్లో ఫైర్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి ఐపీఎల్ కెరియర్లో తిలక్ వర్మ ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లో బల్లో దిగాడు ఒక వెయ్యి నూట యాభై ఆరు పరుగులు చేశాడు యావరేజ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు స్ట్రైక్ రేట్ నూట నలభై ఆరు పాయింట్ మూడు మూడు ఆరు హాఫ్ సెంచరీలు కొట్టాడు తొంభై ఫోర్లు యాభై ఎనిమిది హాఫ్ సెంచరీలు బాదాడు